Good morning, children. The other day we were discussing Swami is expelled from school, and the headmaster asked explanation from each one those who have answered on the previous day. So one by one they gave their own explanation why they were absent to the school. So in that way, the sixth boy we were talking about, he asked, the headmaster asked the question. So why you were absent yesterday? The boy answered that his grandmother was died, and so the headmaster asked him, can you bring a letter from your parents or from your neighbors? So the boy gave disjointed explanations to the headmaster. So that we were discussing, the continuation of that. So the punishment was pronounced. The headmaster called in a street dog, or a veer kukka and pilchadu vaadi, and pronounced the punishment, they have 15 days suspension from the school. Then, vaadi 15 rojulu school nunchi suspend chesadu. So adi akkada varaku ninna manam maatladutunnam. When Swaminathan's turn came, now the turn comes, Swaminathan, our hero, Swami. He looked around helplessly. So that the headmaster was coming towards him, he was helpless. So what answers should he give? Because already each one of his mates gave their own explanation why they were absent. So now it is his turn. Razam sat on the third bench in front and resolutely looked away. So his friend Razam, who was sitting in the third bench, so intentionally he was not looking towards this boy. He was gazing at the blackboard intently. So kavalane a blackboard vaipu ala chustu tadekunda chustu undipoyadu. But at the back of his head and the pink ears were visible to Swaminathan. Kani vadika back part what ears vidiki kanipistunnayi. It was intolerable sight. అలా వాడు కనిపించడమైనటువంటి స్వామినాథన్కి అన్బెరబుల్, నిక్క భరించలేకపోతున్నాడు, టాలరేట్ చేయలేకపోతున్నాడు. స్వామినాథన్ వాజ్ ఇన్ అక్యూట్ సస్పెన్స్ లెస్ట్ ద హెడ్ షుడ్ టర్న్ అండ్ ఫిక్స్ ఇట్స్ ఐస్ ఆన్ హిస్. ఇప్పుడు ఏం చేయాలి? వీడు బోర్డు వైపు నుంచి మొహం తిప్పాడు అంటే ద హెడ్ మాస్టర్ షుడ్ లుక్ స్ట్రైట్ టు హిస్ ఐస్. సో తన వైపు తదేకంగా చూస్తాడు. సో ఏం చేయాలో పాల్పోవడం లేదు. హి ఫెల్ట్ దట్ హి వుడ్ డ్రాప్ ఫ్రమ్ ద డెస్క్ టు ద ఫ్లోర్. ఇఫ్ దట్ హ్యాపెండ్ ద పీకియర్స్ త్రీ బెంచెస్ ఆఫ్ మేడ్ హిమ్ ఇన్కేపబుల్ ఆఫ్ స్పీచ్. ఇఫ్ ఓన్లీ సంబడీ వుడ్ పుట్ ఎ బ్లాక్ బోర్డ్ బిట్వీన్ హిస్ ఐస్ అండ్ ద పీకియర్స్. సో వీడికి ఎలా అనిపిస్తుందంటే ఆ మూమెంట్ లో నేను ఇక్కడ నుంచి బెంచ్ మీద నుంచి కింద పడిపోతే బాగున్ను. సో అలా కింద పడిపోతే నా ముందు కూర్చున్న వాళ్ళ వల్ల నేను అతన్ని కనిపించకుండా ఉంటాను. ఇవి తన మెదడులో వస్తూ ఉన్నటువంటి ఆలోచనలు అనమాట. సో హెడ్ మాస్టర్ ముందు నిలబడి, హెడ్ మాస్టర్ తన ముందు నిలబడి తన ఎక్స్ప్లెనేషన్ కోరినప్పుడు తను అతని వైపు చూడకుండా బ్లాక్ బోర్డ్ వైపు ఇంటెంట్ గా చూస్తూ ఏదో తన ఆలోచనలు, ఇక్కడ నుంచి కిందకు పడిపోతే బాగుండు, ఈ బెంచ్ మీద నుంచి, డెస్క్ మీద నుంచి అని ఇవన్నీ ఒక దానికి కనెక్షన్ లేనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. హి వాస్ డెఫ్ టు ద క్వశ్చన్ దట్ ద హెడ్ మాస్టర్ వాస్ పుట్టింగ్ టు హిమ్. ఆల్రెడీ ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ ద క్వశ్చన్ వై యు వర్ అబ్సెంట్ యెస్టర్డే. సో వీడికి వినబడినట్టు వీడు ఏదో ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఎ ర్యాప్ ఆన్ హిస్ బాడీ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్స్ కేన్ బ్రాట్ హిమ్ టు హిమ్సెల్ఫ్. తన వీపు మీద బెత్తంతో ఒక దెబ్బ పడిన తర్వాతే, హెడ్ మాస్టర్ దెబ్బ కొట్టిన తర్వాతే ఈ లోకంలోకి వచ్చాడు. సో అంతవరకు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. వై డి కీప్ అవే యెస్టర్డే ఆస్క్ ద హెడ్ మాస్టర్ లుకింగ్ అప్. స్వామినాథన్స్ ఫస్ట్ ఇంపల్స్ వాస్ టు ప్రొటెస్ట్ దట్ హి హాడ్ నెవర్ బీన్ అబ్సెంట్. సో హెడ్ మాస్టర్ అడిగాడు, వై డు యూ కీప్ అవే యెస్టర్డే, నువ్వు ఎందుకు ఇంట్లో ఉండిపోయావన్నా, స్కూల్కి ఎందుకు రాలేదు అని అడిగాడు. లుకింగ్ అప్ స్వామినాథన్స్ ఫస్ట్ ఇంపల్స్ వాస్ టు ప్రొటెస్ట్ దట్ హి హాడ్ నెవర్ బీన్ యాక్సిడెంట్. అయితే స్వామినాథన్ మొదటగా అలా అడిగినప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే,
సార్ నేను ఇంతవరకు ఏ రోజు కూడా స్కూల్ కి యాబ్సెంట్ అవ్వలేదు అని చెప్తాం అంటున్నాడు కానీ బట్ ద అటెండెన్స్ రిజిస్టర్ వాస్ దేర్ కానీ అటెండెన్స్ రిజిస్టర్ అక్కడే ఉంది ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే వాడు ఎన్ని రోజులు యాబ్సెంటో హెడ్ మాస్టర్ తెలిసిపోతుంది అప్పుడు ఇంకా ఘోరంగా పనిష్మెంట్ ఉంటుంది సో దట్స్ వై నో 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 ఐ వాస్ స్టోన్ అలా చెప్పడానికి మనస్కరించి ఎలా ఉన్నానంటే లైక్ స్టోన్ ఒక రాతిలా అలా నిలబడి ఉండిపోయాడు ఐ ట్రైడ్ టు కమ్ బట్ దే టుక్ మీ టుక్ అవే మై క్యాప్ అండ్ బర్న్డ్ ఇట్ నేను రావాలని స్కూల్కి వస్తూ ఉన్నాను కానీ వాళ్ళు ఎవరో నా టోపీ తీసుకుని దాన్ని కాల్చివేశారు మెనీ స్ట్రాంగ్ మెన్ హెల్ప్ మీ డౌన్ వెన్ ఐ ట్రై టు కమ్ అలాగే నేను వద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా మంది బలమైనటువంటి మనుషులు నన్ను గట్టిగా పట్టుకుని ఆపేశారు వెన్ ఎ గ్రేట్ మ్యాన్ ఇస్ సెంట్ టు గోల్ ఐ యామ్ సర్ప్రైజ్డ్ టు సీ యు ఎ స్లేవ్ ఆఫ్ ద ఇంగ్లీష్ మ్యాన్ డిడ్ంట్ ద కట్ ఆఫ్ డక్కా ముస్లిం స్లేవ్స్ ఆఫ్ స్లేవ్స్ దీస్ వర్ సమ్ ఆఫ్ ద డిస్జాయింట్ ఎక్స్‌ప్లనేషన్ విచ్ స్ట్రీమ్డ్ ఇంటూ హిస్ హెడ్ అయితే ఇలా అడిగినప్పుడు ఏ అక్కడ ఏ సమాధానం చెప్పాలో తనకి తోచలేనప్పుడు తన మెదడులో చాలా రకాలైనటువంటి ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి మొదట నేను రావాలనే వస్తూ ఉన్నాను ఎవరో నన్ను పట్టుకుని ఆపేశారు చాలా బలమైనటువంటి మనుషులు కొందరు నన్ను రాకుండా ఆపేశారు అని ఇలా చెప్పాలనుకున్నాడు అలాగే వెన్ ఎ గ్రేట్ మ్యాన్ ఇస్ సెంట్ టు గోల్ ఒక పెద్ద భారీ మనిషిని సో గోల్ అంటే దిస్ ఇస్ ఓల్డ్ యూసెస్ ఆఫ్ జే సో పంపిస్తున్నారు ఐ యామ్ సర్ప్రైజ్డ్ టు సీ యు స్లేవ్ ఆఫ్ ద ఇంగ్లీష్ మ్యాన్ డిడ్ ద కట్ ఆఫ్ డక్కా ముస్లిం స్లేవ్స్ ఆఫ్ స్లేవ్స్ సో ఇలా అసందర్భమైనటువంటి మాటలు సో వాడి ఇంగ్లీష్ వాళ్ళ బానిస అని తిట్టాలనుకుంటున్నాడు సో ఇలా ఒక అసందర్భమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి మాట్లాడాలి చెప్పాలి అనుకుంటున్నాడు దిస్ వాజ్ సమ్ ఆఫ్ ద డిస్జాయింటెడ్ ఎక్స్ప్లనేషన్స్ విచ్ స్ట్రీమ్డ్ ఇంటూ మై హిస్ హెడ్ ఇవి కొన్ని ఆలోచనలు అన్నమాట ఇలా అందామా అలా అందామా అని తన మనసులోకి వచ్చినటువంటి ఆలోచనలు అండ్ విచ్ ఈవెన్ అట్ దట్ మూమెంట్ హి వాస్ డిస్క్రీట్ ఎనఫ్ నాట్ టు ఎక్స్ప్రెస్ కానీ ఆ పరిస్థితిలో ఆ టెన్షన్లో ఏ మాటలు ఆడాలి ఏ మాటలు ఆడకూడదు అసలు ఏం చెప్పాలో పాలుకోనటువంటి పరిస్థితి హి హాడ్ వాంటెడ్ టు మెన్షన్ ఎ హెడేక్ పోనీ తలనొప్పి చెప్దాము నాకు తలనొప్పి వచ్చింది అందుకే రాలేదని చెప్దామా అంటున్నాడు బట్ హి ఫౌండ్ టు హిస్ డిస్ట్రిక్ట్ దట్ ద అదర్స్ బిసైడ్ హిమ్ హాడ్ వన్ పోనీ అలా చెప్దామంటే ఆల్రెడీ ఒకటి నా ముందు నాకు తలనొప్పి అందుకనే స్కూల్కి రాలేదు అని చెప్పాడు The headmaster shouted, won't you open your mouth? అప్పటికి హెడ్మాస్టర్ చాలా సేపు ఆగి వెయిట్ చేశాడు సో పాపం వచ్చి won't you open your mouth? అని అడిగాడు నోరు తెరవా అని అడిగాడు స్వామినాథన్ He brought the cane sharply down on Swaminathan's right shoulder. ఆ బెత్తం పట్టుకొని స్వామినాథన్ కుడి భుజం పైన ఒక బరువు వేశాడు Swaminathan kept staring at the headmaster with the tearful eyes. అప్పుడు స్వామినాథన్ హెడ్మాస్టర్ కళ్ళలోకి చూసిన టియర్ఫుల్ ఐస్ అంటే కన్నీళ్లు వస్తూ ఉన్నాయి మెసేజింగ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ ద స్పాట్ వేర్ ద కేన్ వాస్ లయింగ్ అప్పటికే భుజం మీద దెబ్బ తగిలింది దాన్ని ఒకసారి ఇలా తడుముకుంటూ కళ్ళలో నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి అవి చూస్తూ అప్పుడు తడుముకుంటున్నాడు I will kill you if you keep on staring without answering my question, cried the headmaster. Ala jabba talutunna kuda paapukuntunnade tappa open cheyadam ledhu oka maata kuda cheppadam ledhu. Nu ilaane chustu unte I'll kill you. Nu maatladakunda ila chustu unte nenu champestan ani headmaster warned him. Then he opened his mouth. I couldn't come, stammered Swaminathan. Nenu enduku raalekapoyanante ani edo maatladabothunnadu. Is that so?
asked the headmaster, and turning to him, a boy said, "Bring the pube." Oh, avuna alaga ani cheppesi headmaster akkada unnatondi oka pillani pilichi nu mundu velli pube ni iskra ani cheppadu. Swarnadan thought, "Why is he going to ask the pube to thrash me? Asle enti pube edho isukomantunnadu? ఈ ప్యూన్ ప్యూన్ తో నన్ను ఏ విధంగా ఏం కొట్టిస్తాడా ఏంటి ఏం చేస్తాడు అని అనుకున్నాడు. ఇఫ్ హి డస్ ఎనీ సచ్ థింగ్ ఐ విల్ బైట్ ఎవ్రీబడీ డెడ్ ఒకవేళ అలాంటి పని ఏదైనా హెడ్ మాస్టర్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కర్రీ చేసి పారిపోతాను చంపేస్తాను అనుకుంటున్నాడు ద ప్యూన్ కే ఇన్ ద మీన్ వై ప్యూన్ వచ్చేసాడు. ద హెడ్ మాస్టర్ సెడ్ టు హిమ్ నౌ సే వాట్ యు నో అబౌట్ దిస్ రాస్కిల్ ఆన్ ద డెస్క్ ప్యూన్ తో హెడ్ మాస్టర్ అంటున్నాడు సో ఈ డెస్క్ మీద నిలబడినటువంటి రాస్కల్ గురించి నీకు ఏం తెలుసో చెప్పు అని ప్యూన్ అడిగాడు. ద ప్యూన్ ఐడ్ స్వామినాథన్ విత్ ఏ సినిస్టర్ లుక్ గ్రంటెడ్ అండ్ డిమాండెడ్ డిడ్ ఇట్ ఐ సీ యు బ్రేక్ ద పెయిన్స్ సో వచ్చి రాగానే స్వామినాథన్ వైపు చూస్తూ ఒక పాపాత్ముడు ఒక సినిస్టర్ అనేటట్టు చూస్తూ అడిగాడు. నువ్వు నిన్న ఆ విండో పెయిన్స్ ఆ విండో అద్దాలను చెదరగొట్టే పక్కల కొట్టే పారిపోలేదు అని అడిగాడు. ఆఫ్ ద వెంటిలేటర్స్ ఇన్ మై రూమ్ యాడెడ్ ద హెడ్ మాస్టర్ విత్ జస్ట్ అది కూడా నా హెడ్ మాస్టర్ యొక్క రూమ్ యొక్క అద్దాలను పగలగొట్టారు అని హెడ్ మాస్టర్ యాడ్ చేశాడు. హియర్ దేర్ వాజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్ అయితే ఇక్కడ స్వామినాథన్కి పారిపోవడానికి నేను కాదు అని చెప్పడానికి ఇంకే అవకాశం లేదు. స్వామినాథన్ కెప్ట్ స్టేరింగ్ ఫూలిష్లీ టిల్ హి రిసీవ్డ్ అనదర్ బ్యాక్ ఆన్ ద బ్యాక్ ఇంకా అలానే నిలబడి చూస్తూ ఉన్నాడు స్వామినాథన్. ఎంతవరకు అంటే మరో దెబ్బ పడేంత వరకు అలానే చూస్తూ ఉన్నాడు. ద హెడ్ మాస్టర్ డిమాండెడ్ వాట్ ద యంగ్ బ్రిగేడ్ హ్యాడ్ టు సే అబౌట్ ఇట్ హెడ్ మాస్టర్ డిమాండ్ చేస్తున్నాడు నువ్వేం చెప్తావు ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి సో అని చెప్తే ద బ్రిగేడ్ హ్యాడ్ నథింగ్ టు సే బ్రిగేడ్ అంటే ముఠా నాయకుడు దొంగల నాయకుడు అని అర్థం సో నథింగ్ టు సే ఇట్ వాస్ ఫ్యాక్ట్ దట్ హి హాడ్ బ్రోకెన్ ద పెయిన్స్ అది వాస్తవం నిన్న ఆ విండో పెయిన్స్ పగలగొట్టింది తనే దే హాడ్ సీన్ ఇట్ మరి చూసేసారు దేర్ వాజ్ నథింగ్ మోర్ టు ఇట్ అంతకంటే మనం ఏం చెప్పడానికి లేదు చేయడానికి లేదు He had unconsciously became defiant and did not care to deny the charge. అప్పటికి ఏం చెప్పాలో ఎలా ఏం మాట్లాడాలో తెలియక ఇంకా వాళ్ళు ఏదైతే అతని మీద అభియోగం మోపారో దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు దాన్ని ఇంకా తిరస్కరించలేకపోతూ ఉన్నాడు. When another back came on his back ejaculated. ఇంతలో హెడ్ మాస్టర్ మరో దెబ్బ వీటి మీద వేసేసరికి ఒక్కసారి ఇలాగా కదలాడు. Don't beat me, sir. It pains. అప్పుడు నోరు ఓపెన్ చేశాడు కొట్టదు నాకు చాలా నొప్పి పెడుతుంది అన్నాడు. దిస్ వాజ్ ఎన్ ఇన్విటేషన్ టు ద హెడ్ మాస్టర్ టు బ్రింగ్ డౌన్ ద కేన్ ఫోర్ టైమ్స్ అగైన్ ఎప్పుడైతే నాకు నొప్పి పెడుతుంది అన్నాడో హెడ్ మాస్టర్ కి ఇది ఒక ఇన్విటేషన్ అని మరో నాలుగు దెబ్బలేశాడు. హి సెడ్ కీప్ స్టాండింగ్ హియర్ ఆన్ దిస్ డెస్క్ స్టేరింగ్ లైక్ ఎన్ ఇడియట్ నువ్వు ఇక్కడే ఈ డెస్క్ మీద నిలబడి ఓ ఇడియట్ లాగా చూస్తూ ఉండు టిల్ ఐ అనౌన్స్ యువర్ పనిష్ డిస్మిషన్ నిన్ను ఈ స్కూల్ నేను డిస్మిస్ చేస్తున్నాను అని అనౌన్స్ చేసే వరకు నువ్వు ఇక్కడ ఇలానే నిలబడు అన్నాడు హెడ్ మాస్టర్. ఎవరి పోర్ ఇన్ స్వామినాథన్ బాడీ బర్న్డ్ విత్ ద టచ్ ఆఫ్ ద కేన్ ప్రతి దెబ్బ తన మీద పడినటువంటి ప్రతి దెబ్బ మండిపోతూ ఉంది తనకి. హీ హ్యాడ్ ఎ సడన్ ఫిట్ ఆఫ్ కరేజ్ అనుకోని ఓ ధైర్యం వచ్చేసింది వాడికి సడన్ గా. ద కరేజ్ దట్ కమ్స్ ఫ్రమ్ డెస్పరేషన్ ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే దిస్ నో అదర్ ఆల్టర్నేటివ్ టు ఎస్కేప్ సో అలాంటి సందర్భంలో వచ్చినటువంటి ధైర్యం ఈ రిస్ట్రైన్డ్ టియర్స్ దట్ వర్ థ్రెటనింగ్ టు రష్ అవుట్ అప్పటి కంట్లో వచ్చి రాబోతున్నటువంటి నీళ్ళని ఒక్కసారిగా ఆపేసుకొని జంప్ డౌన్ ఆ డెస్క్ మీద నుంచి ఒకసారి కిందకి జంప్ చేసి అండ్ గ్రాస్పింగ్ హిస్ బుక్స్ వాడి బుక్స్ అన్ని తీసుకొని రష్ అవుట్ ఆఫ్ మటరింగ్ ఒక్కసారిగా బయటికి పరిగెడుతూ ఏదో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్ మీ డర్టీ స్కూల్ నేను పట్టించుకోవడం నాకు సంబంధం లేదు అంటూ అక్కడ నుంచి పారిపోయాడు. దిస్ ఇస్ వాట్ స్వామి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్.
Thank you.